అంతా తీరు చెప్తాను. బన్నీకి నేను ఫోన్ చేస్తుంటాను, ఏ మీరు ఈ విషయం విన్నపోతే చాలా మిస్ అయిపోతారు చెప్తున్నాను, ఈ విషయం అయిపోతే చాలా మిస్ అయిపోతారు, మీరు కామ్గా లేకపోతే నేను చెప్పను. బన్నీ నేను కాల్ చేస్తే, ఎవరైనా కాల్ చేస్తే హౌ ఆర్ యూ ఎలా ఉన్నావు అడుగుతారు, నేను బన్నీకి కాల్ చేస్తే ఏం కావాలి అని అడుగుతాడు. సో నిజంగా కూడా నా బ్యాంక్ బన్నీ నాకు పరోక్షంగా ఎంతమంది హెల్ప్ చేశాడు తెలుసు నాకు, కానీ నాకు సంబంధించి ఎప్పుడు ఏం కావాలన్నా నేను సూటిగా అడిగేది ఫస్ట్ ఏంటంటే అడిగేది బన్నీనే నాకు ఇది కావాలి అని. ఇంకో విషయం, మళ్ళీ తనకి ప్రాబ్లం ఏంటంటే ఉంటుంది, ఒక టెక్స్ట్ పెట్టేసిన ఇది కావాల్సి వచ్చిన అంటే ఇది కావాలని అడిగితే మళ్ళీ వద్దు అలాంటి ఉండకూడదు, అంటే నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు అని, ఇంతే కదా ఓకే ఓకే అంటాడు. సార్ జరిగిపోతుంటుంది అనమాట. నిజల గారి గురించి దేవేశ్ ప్రసాద్ గురించి చెప్పినప్పుడు తను జలస్ ఫీల్ అయ్యాడు, అవునా అంత చేస్తారా, నేను వచ్చే సాడే ఫంక్షన్ ముందు నేను వాళ్ళని డామినేట్ చేసేయాలి, నన్ను వాళ్ళు డామినేట్ చేయడం వీల్లేదు అని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బన్నీ, బన్నీ థ్యాంక్స్ చెప్పకెళ్ళదు. ఇంకా రాజ్, హెబ్బా ఇప్పుడు సరిగా మాట్లాడబోతున్నాను మీ ముందు. థ్యాంక్స్ రాజ్, తను చాలా బాగా చేశాడు.